ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో సభ పెట్టుకున్నారు. ఏంటంటే ఆ సభ పేరు యువశక్తి. దేనికోసం అండి? యువతకి వాళ్ళు వస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు, మేనిఫెస్టోలో ఏం పెట్టాలనుకుంటున్నారు అనే దాని గురించి మాట్లాడాలి. లేదా మా ప్రభుత్వంలో, మా హయాంలో, మా జగనన్న ఆధ్వర్యంలో ఏమన్నా యువతకి నష్టం జరిగితే దాని గురించి మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడి దేని గురించి మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే, సినిమాలలో ఏవో డైలాగ్స్ చెప్పేస్తే, రాసిచ్చేస్తే కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళు ఆ డైలాగ్స్ చెప్పేసే విధానంలో ఆయన మాట్లాడుతున్నారు. ఇది సినిమా కాదండి, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఆ వ్యత్యాసం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారిని ఏ మాట మాట్లాడాలో తెలియని, అమాయకత్వం అనుకోవాలో, మెచ్యూరిటీ లేదో అనుకోవాలో తెలియట్లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, ఆంధ్ర రాష్ట్రంలో యువతని ఉద్ధరించాలి అనుకున్నప్పుడు నిజంగా ఆయన మాటల్లో నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా వచ్చి పోటీ చేయమనండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పక్షాన ఉన్న వాళ్ళంతా, ఆయన నమ్మిన వాళ్ళంతా ఆయన మాటలు విని ఓట్ చేస్తే రేపొద్దున్న ఆయన వల్ల ఏమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం. కానీ ఈ రోజున మంచి చేస్తున్న జగనన్న మీద అకారణంగా అవాకులు చవాకులు పేలి, ఇష్టం వచ్చినట్టు మరి మంత్రులని కూడా లేకుండా, మహిళలని కూడా లేకుండా మాట్లాడడం అనేది ఆయన సభ్యతా సంస్కారాలకి అర్థమవుతుంది. ఈ రోజున రాజకీయాల్లో ఉంటే విలువలు ఉండాలండి, మాట్లాడే విధానంలో, భాష అన్నీ ఈ రోజున ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజున కనీసం రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా మరి గెలవలేకపోయారంటే కారణాలు ఏంటో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఈ రోజున వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళు ఏ విధంగా టీడీపీతో కలిసిపోయి టీడీపీ వాళ్ళని మళ్ళీ ఈ రాష్ట్రానికి టీడీపీ చేతిలోనే అధికారం పెట్టాలని, వాళ్ళకే రాష్ట్రాన్ని అప్పచెప్పాలని వాళ్ళు ఏ విధంగా వాళ్ళతో కలిసిపోయి లాలూచి పడి మరి తనని నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఆయన ఆలోచించుకోవాలి. మేము ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అది. ఎందుకంటే ఈ రోజున ఏదో పార్టీ పెట్టాము, నేను ఉద్ధరించేస్తాను, అప్పుడే ఉద్ధరించేస్తాను అంటున్నాడు, అప్పుడే ఉద్ధరించి వాళ్ళు లేరు అంటున్నాడు. అంటే ఎలా ఉన్నాయంటే అతని మాటలు మెచ్యూరిటీ లేని విధంగా ఒక సైకో మాదిరిగా మాట్లాడడం అనేది ఈ రోజున మరి ఒక రాజకీయ నాయకులకు ఉండవలసిన లక్షణాలు అయితే ఏమీ లేవు. కానీ మేమైతే ఒకటి చెప్తామండి, ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రజల మనసుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక గౌరవం ఉంది, ఆయన ఇచ్చిన పాలన పట్ల ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కావడం అనేది తథ్యం.